త్వరలోనే అంబేద్కర్ త్వరలోనే అంబేద్కర్ గారు నూట ఇరవై ఐదో జన్మదిన సందర్భంగా నేను ప్రకటిస్తా ఉన్నా ఈరోజు ఈ ఈ అకాడమిక్ ఇయర్ నుంచే ఒక నెల ఆల్చమైన మంచిదే వచ్చే జూన్ నుంచే ఒక వంద సోషల్ వెల్ఫేర్ స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతామని మనవి చేస్తా ఉన్నా అదే సొసైటీ ఆధ్వర్యంలో ఒక వంద పాఠశాలలు అర్జెంటుగా ఈ నెల పది రెండు నెలల్లోనే ఉపాధ్యాయులను రిక్రూట్ చేసి అదే స్థాయిలో అకాడమిక్ ఇయర్ లో ప్రారంభిస్తా ఉన్నాం ఈ సంవత్సరం అమ్మాయిలకు ఒక ఇరవై ఐదు డిగ్రీ కాలేజీలతో పాటు అబ్బాయిలకు కూడా ఒక ఐదు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు కూడా మంజూరు చేస్తా ఉన్నామని ప్రకటిస్తా ఉన్నా ఒక యాభై గిరిజన విద్యార్థుల కోసం కూడా రెసిడెన్షియల్ పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు చేస్తా ఉన్నామని మనవి చేస్తా ఉన్నా మైనార్టీ సోదరుల కోసం డెబ్బై గురుకుల పాఠశాలలు ఇదే పద్ధతిలో మంజూరు చేయడం విగ్రహం అంటే ఆయన బాగా నమ్మినటువంటి వ్యక్తి బుద్ధుడు కాబట్టి బుద్ధుడు ఉండాలి బుద్ధుడు బాటలో అంబేద్కర్ గారు ఉండాలి అంబేద్కర్ గారు వెనుక మన సెక్రటేరియట్ ఉండాలి అంటే బుద్ధుడు ముందు వెనక అంబేద్కర్ ఆయన వెనుక మన రాష్ట్ర ప్రభుత్వ సెక్రటరీ అయితే ఉంటే ఈ సీక్వెన్స్ బాగుంటుందని చెప్పి ఈ స్థలాన్ని ఎంపిక చేసినాం ఈ రోజు తెలంగాణ సమాజం స్వేచ్ఛ వాయువులు పీల్చుకొని ఒక స్వతంత్ర రాష్ట్రంగా వెలుగొంతున్నదంటే ఆనాడు బా అంబేద్కర్ గారు చేయించినటువంటి చట్టంతోనే ఈ రోజు మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల పదహారు రోజు నక్లెస్ రోడ్ ప్రాంతంలో జరిగినటువంటి సభలో వెనకాల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు వీళ్ళందరు సాక్షిగా ఇట్లా ఇట్లా సప్పట్లు కొడుతున్నారు కదా వీళ్ళందరు సాక్షిగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెడతామని చెప్పి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం పెడతామని అని చెప్పి రెండు వేల పదహారు ఏప్రిల్ పద్నాలుగు తారీఖు రోజు చెప్పిన మాట రేపే త్వరలో ఇంకా ఇంకా ఈ బృందం అంతా పోలే సినిమా సెక్రటేరియట్ ఉంటుంది మజర్ ఇక్కడ ఉంటాడు తర్వాత ఇక్కడ ఇక్కడ వాటర్ ఉంటది అద్భుతం ఇంకా నుండి నమస్తే తెలంగాణ పేపర్ చూడలేదు అప్పుడు మొత్తం డిజైన్ వేసిపార వేసిండ్రు వేసి పడేసిరు ఇక్కడ ఏమో ఉంటది డిజైన్ వేసి బొమ్మేసిండ్రు కథం సరే అది అట్లా పెడితే ఇంకా విగ్రహం మరి ఎట్లా ఉండాలి విగ్రహం నూట ఐదు అడుగులు అంటే ఎట్లా మరి అంటే గాలి గాలిమూటరు ఇట్లా వస్తే మళ్ళీ ఎట్లా తాకి కాదు ఇక ఏం చేసిండు మరి మీరంతా మీరు దళిత నాయకులు ఎవరైతే ఉన్నారు అంబేద్కర్ వారసులు మీరు చైనాకి పోయి చూసి రావాలి సరే పాప మాది పోయి చైనాకు పోయారు పాపం చైనాకు పోయి బీజింగ్ పోయారు అట్లాడు పోయారు తిరిగిరు అన్నారు వచ్చారు వచ్చిన తర్వాత ఇక అంబేద్కర్ విగ్రహం మరి చూసినాం సార్ అంటే అట్లా చూసినారు సంగతి చెప్తారా మీరు చూసినారా అని అన్నాడు కథనం అయిపోయింది అయిపోయిన తర్వాత అంబేద్కర్ విగ్రహం కోసం చైనాకు పోయినటువంటి ఈ సమాజం సమతామూర్తి విగ్రహాన్ని పట్టుకొని వచ్చింది అదే నూట ఇరవై ఐదు అడుగులు రెండు వందల రెండు వందల పదహారు అడుగులు ఇంక ఇంకా డబల్ సో ఈ రకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఆయన విగ్రహాన్ని ఆశయాలను బొంద పెట్టినటువంటి బాతాల పోషెట్టి ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం పెడతా అంటే ఎవరు నమ్మడు కదా అందుకోసమే పులికేష్ కాపా చెప్పాడు ఇప్పుడు ఇప్పుడు ఈ ఈయన రాజ్యాంగం పైన చర్చ జరుగుతా ఉంది తర్వాత అంబేద్కర్ గురించి ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు కాక అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా భారీ తనలోనే అంబేద్కర్ విగ్రహం హుస్సేన్ సాగర్ వద్ద నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తుతో నిర్మిస్తాం కేటీఆర్ ఖైరతాబాద్ లో రెండు వందల పది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రారంభం లబ్ధిదారుల ఎంపిక చేసిన మంత్రి పోలింగ్లోకి రది మీరు పోలింగ్ లోకి వస్తే ఫస్ట్ ఈ చూస్తున్నటువంటి సోదరులారా లైవ్ చూస్తున్నటువంటి సోదరి సోదరు ఫస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా చేయండి ఎందుకంటే పీకే టీం గురించి ఇప్పుడు చదువుకున్నాం కదా ఇది ఈ పనులనే ఉంది మోసం కార్యక్రమం మొత్తం ఫేక్ అకౌంట్లు తెరవడం ఫేక్ అకౌంట్ల ద్వారా ట్విట్టర్ అకౌంట్లు ఇవన్నీ ఫేక్ అకౌంట్లు ధరిస్తూ ఉన్నారు ప్రజలు కూడా మీరు అకౌంట్లు తెరవండి లో.